సింగరేణి జోలికి వస్తే తెలంగాణ భగ్గుమంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. సింగరేణి తెలంగాణ హక్కు అని, దానిని ప్రైవేటీకరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు ఆయన. బొగ్గుగనులపై ఆధారపడిన వేలాది మంది కార్మికుల భవితవ్యం ప్రశ్నార్థకమయ్యేలా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ లో నల్లజెండాలతో నిర్వహించిన బైక్ ర్యాలీలో మంత్రి తలసాని పాల్గొన్నారు. అమ్మేసి దానికి గొప్ప పేరు పెట్టారు డిస్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి. ఈరోజు హైదరాబాద్ సిటీలో, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ అవసరాలకు ఒక ఎకరం అమ్ముతామంటే ఈ బీజేపీ వాళ్ళు కుక్కల లెక్క బావు 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 అని అరుస్తారు. మరి నీ కేంద్ర ప్రభుత్వానికి చెప్పు, ఈరోజు సింగరేణి ఎందుకు అమ్ముతున్నారో చెప్పు. రెండోది, రాష్ట్రంలో మీరేం సహకరించిందని రావాలి. డిమానిటేషన్ విషయంలో మేము సహకరించినాం, ఈ దేశానికి ప్రెసిడెంట్ అయ్యేటప్పుడు సహకరించినాం. కానీ మీరు మీ ఇష్టం ఉన్నట్టు మీ ప్రవర్తన చేసుకొని, చినజయర్ స్వామి గారి దగ్గరకు వచ్చిన కార్యక్రమం ఏంది? అక్కడ రాజకీయాలు మాట్లాడతాడు ప్రైమ్ మినిస్టర్ గారు. ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? ఎందుకు ఉత్తరప్రదేశ్లో మీ పీఠం కదులుతుందని భయమేస్తుందా? ఏం చేసిందని చెప్పి ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మీరు ఏం చేశారు? 140 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో మీ పరిపాలన ఏ విధంగా ఉంది? నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను నడ్డి విడిచేటువంటి ప్రయత్నం చేస్తే, 6 నెలలు రైతాంగం నిరంతరం పోరాటం చేస్తే, ఏకంగా నీ మంత్రి కొడుకే వాళ్ళ మీద కారు ఎక్కించి చంపినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం నీది కాదా? ఈరోజు నరేగా ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలి, గ్రామీణలో ప్రాంతాల అభివృద్ధి జరగాలని మరి ఆ కార్యక్రమాన్ని తీసుకుంటే దాంట్లో 25% కోత విధిస్తూ, అదేవిధంగా యూరియా, మరి అదేవిధంగా విత్తనాల విషయంలో కూడా నీ కక్ష, అదేవిధంగా మొన్న వచ్చినటువంటి కరోనా కానీ ఓమిక్రాన్ కానీ ఏం చేసింది ప్రభుత్వం? ఏం చేసింది? ఈ ప్రపంచం ముంగట మీ కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని సిగ్గు పోలేదా? కరోనా విషయంలో ప్రజల్ని కాపాడిందా మీరు? ఎక్కడ కాపాడినరు? ప్రాపర్గా వ్యాక్సిన్ ఇవ్వగలిగినరా? మెడిసిన్